మెదక్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంటారెడ్డి తిరుపతి రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెదక్ పట్టణ మెయిన్ రోడ్ విస్తరణకు 45 కోట్లు మంజూరు అయినప్పటికీ 6 సంవత్సరాలుగా పనులు పూర్తి కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. మాతా శిశు సంక్షేమ శాఖ భవన నిర్మాణానికి ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలు గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదని అన్నారు. మినీ ట్యాంక్ బండ్, రైతు బజార్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లాంటి అనేక పనులు కుంటున పడ్డాయన్నారు. మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్ట్స్ సైన్స్ గా విభజించడం ద్వారా అనాటామస్ కోల్పోతున్నారని, గ్రేడింగ్ తక్కువగా ఉందని, మహిళా డిగ్రీ కళాశాలలో విద్యార్థులను చేర్చి మహిళలు డిగ్రీ కళాశాలను మూసివేసే ఆలోచనలో ఉన్నారని, ఫారెస్ట్ సర్కిల్ ఆఫీస్ తరలింపు, అథ్లెటిక్ సెంటర్ల తరలింపు ద్వారా మెదక్ వెనుకబాటుతనానికి గురవుతుందని ఆయన ధ్వజమెత్తారు. ఒక మంచి కాంట్రాక్టర్ దొరికింది అనేది 6 నెలలు అయిన పని, 6 సంవత్సరాలైనా పూర్తిగా శాంక్షన్ అయినాయి, స్టార్ట్ అయింది. మినీ ట్యాంక్ బండ్ మనం బోట్లకి తిరగవచ్చు, పడవలకి తిరగవచ్చు, పిల్లలు విహారయాత్ర కొరకు వచ్చిన కాదని అయిపోయి గజవేళ కానీ సిద్ధిపేట కానీ మనం అనుభవిస్తున్నాం. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 సంవత్సరాలు అయిపోయింది. ఈ 6 సంవత్సరాల కాలంలో మెదక్ పట్టణం ఎటువంటి అభివృద్ధి దోచుకోలేదు, ఎటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నది. ఇలా వర్షం పడ్డట్టయితే అక్కడ రామదాస్ చౌరస్తాలో కానీ, ఇక్కడ మార్కెట్ కమిటీ రోడ్డు మార్కెట్ రోడ్లో కానీ, మొగలమట్టి నీళ్ళలో మహిళా సోదరి మందు విద్యార్థులు అందరు ఎన్నో నానా అవసరం పడతా ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు, యువజన సంఘాలు కలిసి మట్టి పోసుకొని వాటిని కూర్చుకొని ఆ గుంతలు కూర్చుకొని పోతున్నారు తప్ప, కనీసం ఇక్కడ పాలకవర్గం కానీ ఎమ్మెల్యే గారు కానీ పండించుకున్న పాపన ఓట్లేదు. ఆ రోజు 45 లక్షల రూపాయలు అక్కడ ఎల్లమగుడి నుండి ఇక్కడ మన డిగ్రీ కాలేజ్ వరకు శాంక్షన్ అని చెప్పారు. కనీసం అది ఇంతవరకు 50% కూడా బంద్ కాకపోవడం వాళ్ళ అవివేకానికి నిదర్శనం. అది మంచిగా చేస్తే 6 నెలలు అయ్యే పని, మరి ఎందువరకు దాన్ని పెండింగ్ పెట్టారు ఏంటో మాకు అయితే అర్థం కావట్లేదు. మీరు డెవలప్మెంట్ యాక్ట్ తీసుకోండి, వాళ్ళ సిద్ధిపేట కచ్చిపల్లి సిరిసిల్లనే కాదు, దానికి దాంతో కనీసం 10% కూడా ఇలా ప్రజలకు అమలు కాలేదు. మీరు అభివృద్ధి చేస్తామంటే మీతో పాటు మేము పార్టీలో ఖచ్చితంగా మెదక్ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మాకు సహకారం కూడా మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ప్రజా సంఘాలు కానీ విద్యార్థులు కానీ మాకు ముందేసి అన్నాకి సమస్యలు ఉన్నాయి, మాతో పాటు మీరు కూడా రండి మెదక్ మీద పోరాటం చేద్దామని చెప్తా ఉన్నారు. మేము కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు వారం 10 రోజుల ఈ పండుగిన ఫుల్ఫిల్గా చేసి మీరు ముందుకు రాకపోతే మేము ఆల్రెడీ ఆ డిగ్రీ కాలేజీ నుండి ఇక్కడ మనం వెళ్తా బోర్డు వరకు కూడా పాదయాత్ర చేద్దామనుకుంటుంది సంస్థల మీద. కాబట్టి మీరు అతి త్వరగా ఎంత మీ తొందరగా వీలైనంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా పదం చేస్తారని చెప్పి మాటిస్తా ఉన్నాం. ఇక్కడ మెదక్ మండలంలో మాతారం అనే విలేజ్ ఉంది. మన మాతారం విలేజ్కి మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ ఆల్రెడీ స్థలం తీసుకొని ఎన్ఆర్జీఎస్ కింద 15 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ మీటింగ్కి శాంక్షన్ అయినాయి. అక్కడ శాంక్షన్ అయిన తర్వాత ఏది కావచ్చు, ముగ్గు వచ్చిండు, ముగ్గు వచ్చి కొబ్బరికాయ కొట్టిండు, కొబ్బరికాయ కొట్టి గుంతలు తీసిన తర్వాత మళ్ళీ ఆ వరకును ఆదరించడం జరిగింది. దాని మీద కలెక్టర్ కూడా రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. కలెక్టర్ మళ్ళీ దాన్ని ఆదరించి మేము మళ్ళీ దాన్ని తప్పకుండా స్టార్ట్ చేపిస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా అది అడ్డగట్టి లేదు. అది ఎవరి నియోజకవర్గ తలకి శాంక్షన్ అయిన అమౌంట్ ఆ గ్రామ పంచాయతీ బిల్డింగ్లు పెండింగ్ పెట్టారు చెప్పవలసిన అవసరం ఎంతైనా టీఆర్ఎస్ నాయకుల పైన ఉంది. మళ్ళీ ఒకసారి అది ఇమీడియట్గా స్టార్ట్ కాకపోతే మా సర్పంచ్ ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో కలెక్టరేట్ కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్ణయించి ఎమ్మెల్యే క్యాంపాస్ కూడా ముట్టడి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం. కళ్యాణ లక్ష్మి కూడా చాలా గ్రామాలలో ఇవాళ ముందు అప్లై పెట్టుకున్నవాడికి ఎందుక రావడం, ఎంత పెట్టుకున్న ముందు రావడం, ఇవాళ ఒక గ్రామంలో ఒక కళ్యాణ లక్ష్మి అప్లికేషన్ వస్తే దానిగా టీఆర్ఎస్ నాయకులు ఈ మన పార్టీ వాడు కాదు ఈ కళ్యాణ లక్ష్మి శాంక్షన్ కావద్దని చెప్పిన దాఖలు చాలా ఉన్నాయి. కావాలంటే మేము గ్రామాలలో ఎవిడెన్స్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అది కాకుండా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అనేది ఒక ఆడపిల్ల పెళ్లికి గవర్నమెంట్ తరఫున పెట్టారు. గవర్నమెంట్ అన్నప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కులాల బలాల ఖచ్చితంగా అంతర్గతం చేయవలసిన కార్యక్రమం అది. ఇకనైనా ఇప్పటికైనా మీరు టీఆర్ఎస్ నాయకులు మానుకొని ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా అందరికీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.